ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ దినపాఠం కొరకై ప్రభు మనతో మాట్లాడినట్లు ఆయన సన్నిధిలో కనిపెడదాం. అందు నిమిత్తమై పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండము 29వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ధ్యానిద్దాం. అక్కడికి మందలన్నీ కూడి వచ్చినప్పుడు రాతి మీద నుండి క్షమించాలి, బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీద రాతిని దాని చోట నుంచుదురు. మీరంతా బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి మీరంతా కూడా బాగున్నారని తలంచుతున్నాం. ఈ దినము పాఠము కొరకై ప్రభు యొక్క పాద సన్నిధిలో చదువుకున్న భాగం కొరకై ప్రభు వైపు మనం చూద్దాం. ఇప్పుడు భయంకరమైన పరిస్థితులు, ప్రపంచాన్ని కరోనా అనే వైరస్ వణికిస్తూ ఉంది. ఎక్కడ చూసినా నెమ్మది లేని పరిస్థితులు. కుటుంబాల మధ్య, సంఘాల మధ్య, ప్రజల మధ్య దూరం అనేది ఉన్నది ఇప్పుడు. కనుక ఇట్టి దినాల్లో మనం ఉంటున్నాము దేవుని యొక్క రాకడ కొరకు సాదృశ్యంగా ఉంటున్నది. మిడతల దండు వచ్చింది, పేలు అనేటువంటివి కూడా వస్తున్నాయి. ఇవన్నీ కూడా ప్రభు యొక్క రాకడకు సూచనలు. ఇట్టి దినాల్లో మనం బహుజాగ్రత్త కలిగి ఉండాలి. దేవునితో ఎక్కువ సహవాసం చేయాలి, వాక్యాన్ని చదువుకోవాలి. మనకు సమయం దొరికిన కొలది ప్రభుతో గడవటం అనేది గొప్ప భాగ్యం. ఇంకా తారతమ్యాలు, భేదములు, అసూయలు, మత్తతలు, అల్లర్లు, కొట్లాటలు, విరోధ పరిస్థితులు, అబద్ధములు, మోసములు, దొంగతనములు, ఇవన్నీ కూడా మనం వదిలేసుకోవాలి. వాటన్నిటి నుంచి విడిపించబడాలి. ప్రభుకు సమీపంగా వెళ్ళాలి. దేవునికి సమీపంగా వెళితే దేవుడు ఆయన రాజ్యములకు మనల్ని సమకూర్చుకుంటాడు. ఇదే ఈ దినాల్లో మనం చేయాల్సిన పని. 3 నెలల నుంచి మందిరాలు లేవు, లాక్ అయిపోయింది. ఇట్టి భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాము. ఇకమైనా మనం దేవునికి సమీపంగా నడుచుకోవటం అనేది దేవుడు మనకిచ్చిన ఇంకొక అవకాశం అని చెప్పుకోవచ్చు. మొన్నటి పాఠంలో, ఆదివారం పాఠంలో మనం ధ్యానించాం, ఇంకొక సంవత్సరం ఇయ్యా అంజూరపు తోటకని ఆ తోటమాలు అడిగినప్పుడు సరే ఇచ్చామన్నాడు. అక్కడైతే ఒక సంవత్సరమే, కానీ మనకి ఇప్పటి వరకు కూడా దేవుడు కాపాడుతూ వచ్చాడు. మనకిచ్చిన ఆయుష్ కొరకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని రాజ్యంలో ప్రవేశించే భాగ్యం మనం కలిగి ఉండి ఆయనతో సహవాసం చేస్తూ ముందుకెళ్ళాలని ప్రభు వాక్యం మనకు చెప్తుంది. దేవుని ప్రజలమైన మనం ఈ లోకంలో, ఈ శరీరంలో ఉన్నంతకాలం ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనం దేవుని రాజ్యంలో చేరుకుంటాము, ఈ వాక్యం ద్వారా దేవుడు మనకి జ్ఞాపకం చేయనట్లు ఆయన వైపు చూద్దాం. ఇక్కడ చదవబడిన భాగంలో అక్కడికి మందలన్నీ వస్తాయి, వచ్చిన తర్వాత ఆ బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీద రాతిని దాని చోటను ఉంచుతురు. గొర్రెల కాపర్లు ఒకళ్ళు కాదండి, 3 మందలు వస్తుంటాయి అక్కడికి. అక్కడ ఆ బావి మూత చాలా పెద్దది, చాలా బరువైంది. ఆ నీటిని భద్రపరచడానికి పైన మూత పెడతారు. ఆ బావి మూత తీయాలంటే ఒకళ్ళు వల్ల కాదు. అందుకే ఒకళ్ళు ఎవరన్నా ముందు వచ్చారనుకో, ఆడ కూర్చోవాల్సిందే. అందరు వచ్చిన తర్వాత వారు కలిసి ఆ బావి మూత తీసి పక్కన పెడతారు. అందరూ నీళ్లు తాగిన తర్వాత, ఆ మందలకు నీళ్లు పెట్టిన తర్వాత తిరిగి అందరూ కలిసి ఆ బావి మీద మూత పెట్టేస్తారు. అంటే ఇక్కడ మనం ఏం తెలుసుకుంటున్నామంటే, ఈ మాటను బట్టి ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకోవటము అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు మొట్టమొదటిగా. రెండవది అందరూ కలిసి పనిచేస్తున్నారు, రెండవదిగా. 3వది ఒకరి ఏళ్ళ ఒకరు ప్రేమ కలిగి ఉన్నారు అని మనం చెప్పుకోవచ్చు. కనుక అక్కడున్న ఆ బావి మీద ఉన్న రాతిని తొలగించటంలో ఉన్నటువంటి గొప్ప మర్మం అది. అలానే ఈ లోకంలో ఉన్న మనం కూడా
ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండాలి. ఈ మూడు నెలల కాలంలో పనులు లేవు, మందిరాలు బంద్ అయిపోయినాయి. కొంతమంది పనులు చేసుకుంటున్నారు, పనులు చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు, కానీ కొన్ని పరిస్థితులను బట్టి అసలు బయటికి వెళ్ళలేని వాళ్ళు ఉన్నారు. దైవజనులు ఉంటున్నారు, పరిశుద్ధులు ఉంటున్నారు, విశ్వాసులు ఉంటున్నారు. అలాంటి వారి విషయంలో మనము సహకారులముగా ఉండాలి, సహాయం చేసే మనసు మనము కలిగి ఉండాలి. కనుక మనము ఈ మాటను బట్టి జ్ఞాపకం చేసుకుంటే, ఒకటి సహాయం చే ఒకరికొకరు సహాయకారులంగా ఉండాలి. అందుకే మనం గమనిస్తే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9:12 ఏలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరల కొరకు సహాయము కలుగు చేయుటకు మాత్రమే కాకుండా అనేకులు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లు ఆ యొక్క ఉపకారం, ఆ సహాయం అనేది అనేకుల్లో విస్తరించాలి అంటాడు. కనుక ఒకరికొకరు సహాయం చేసుకునే మనసు మనం కలిగి ఉండాలి. అపొస్తల కార్యములు 18:24-28 గమనిస్తే అక్కడ ఒక వ్యక్తి, ఆయన ధర్మశాస్త్రం తెలుసుకున్నాడు, కానీ యోహాను యొక్క బాప్తీసం గురించి చెప్తూ అనేకులకు సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు అక్కడ అకుల ప్రిస్కిల్ అనేటువంటి ఇద్దరు ఉన్నారు కుటుంబం, వాళ్ళు ఆ మాటలు విని అతన్ని దగ్గరికి చేర్చుకున్నారు. చేర్చుకొని అతనికి సహాయం చేశారు. ఎలా? వారు విశ్వసించిన వారికి చాలా సహాయము చేశాను. ఈయన కూడా ఎక్కడెక్కడికి వెళ్తాడో, ఎంతమంది విశ్వాసం ఉంచారో వాళ్ళందరికి సహాయపడుతూ ఉన్నాడు. అన్ని విధాలుగా సహాయపడుతున్నారు. దేవుని ప్రజలైన మనం కూడా మనకున్న దాంట్లో దైవికంగా కానీ, ఆత్మీయంగా కానీ, శారీరకంగా కానీ, ఆర్థిక పరంగా కానీ మనము లేమిలో ఉన్నవారికి సహకరించే వాళ్ళంగా ఉండాలి, సహాయం చేసే వారంగా ఉండాలి అని మనం మనకి ఇక్కడ ఈ పాఠం నేర్పిస్తుంది. వారు కలిసి ఒకరికొకరు సహాయం చేసుకొని ఆ రాయి తీస్తున్నారు. అట్లానే మనం కూడా ఒకరికొకరు కలిసి సహాయం చేసుకుంటూ సహాయకులంగా ఉండాలి. ఒకటి. రెండవది కలిసి పనిచేస్తూ ఉన్నారు. చూడండి, అపొస్తలకార్యం 18:3 అపొస్తలైన పౌలు అకుల ప్రిస్కిల్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వారు కలిసి పనిచేయుచుండిరి. చూడండి ఎంత గొప్ప భాగ్యం, వారంతా కలిసి. అందుకే దైవజనులు భక్త సింగ్ గారు నేర్పించిన క్రమశిక్షణ అదే మనకు. మనమంతా కలిసి పనిచేయాలి, ఒకరికొకరు కలిసి పనిచేసుకొని దేవుని యొక్క పరిచర్య ముందుకు కొనసాగించాలి. ఇది ఒకళ్ళది ఇద్దరుల కాదు, సంఘం అంతటిది. అందుకే బాధ్యత కలిగిన వారు కొంతమంది ఉంటారు, వాళ్ళు కలిసి మాట్లాడుకొని సంఘం అంతటికి క్షేమాభివృద్ధి కలుగు చేయటకై వారు ప్రయాసపడాలి. అదే దైవజనుల భక్తి గారు మనకు నేర్పిన క్షమశిక్షణ. ఈ క్రమశిక్షణలో మనం ముందుకెళ్ళాలి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది అదే. అపొస్తల కార్యములు 15:9 వారు హృదయములను విశ్వాసం వలన పవిత్రపరచుకుంటున్నారు. వారి హృదయాలు విశ్వాసంతో పవిత్రపరచుకుంటున్నారు. ఇంకా 14:3 అపొస్తల కార్యములు వారు ప్రభువుని ఆనుకుని ధైర్యంగా మాట్లాడుతున్నారు. ప్రభువుని ఆనుకుంటే దేవుడు ధైర్యం ఇస్తాడు. వారు మాట్లాడుకుంటున్నారు ధైర్యంగా. ఇంకా అపొస్తలం 13:2 వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేసి ప్రార్థన చేస్తున్నారు. చూడండి, వారు చేసే పనులు కలిసి చేసే పనులు అన్నమాట. ఫస్ట్ సహాయకారులంగా ఉండాలి, రెండవది కలిసి పనిచేస్తూ ఉండాలి. అపొస్తలం 12:12 అక్కడ అనేకులు కూడి ప్రార్థించుచుండిరి. చూడండి, కలిసి పని చేయాలి, కలిసి పవిత్రులంగా అనేకులను చేయాలి, కలిసి ధైర్యంగా మాట్లాడాలి, కలిసి ప్రభుని సేవించాలి అంటే ఆరాధించాలి, కలిసి ప్రార్థించాలి. ఇంకా మనం గమనిస్తాం అపొస్తల కార్యములు 11:26 వారు కలిసి వాక్యము బోధించుచుండిరి. సువార్త ప్రకటించాలంటే కలిసి. కాబట్టి ఇంకా 8:25 అంతట వారు సాక్ష్యమిచ్చుచు ప్రభు వాక్యం బోధించుచు అనేక గ్రామాల్లో సువార్త ప్రకటించుచుండిరి. చూడండి ఎంత గొప్ప ఆధిక్యత వాళ్ళు కలిగి ఉన్నారు. మనం కూడా అలా కలిగి ఉండాలి. కలిసి జీవించటం అంటే ఇదే, సంఘం అంటే అదే గొప్ప మర్మం. కనుక ఇలా మనం జీవించాలి. అక్కడ బావి దగ్గర జరిగిన సన్నివేశం, ఆ మందకాపరులు అంతా కూడా అందరూ కలిసి
ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకొని ఆ బండ తీస్తున్నారు. తాగిన తర్వాత మళ్ళీ ఆ బండ మూసేస్తున్నారు. అలానే కలిసి చేయాలి, కలిసి ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. వారు ప్రేమ కలిగి జీవించాలని ప్రభు చెబుతున్నాడు. మీరు ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండుడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఇంకా అపొస్తలుల 4:35 వారు ప్రతివానికి అక్కరి కొలది పంచిపెట్టిరి. ఈ దినాల్లో ఎంతోమంది పంచిపెడుతున్నారు. ఒకవేళ మన జీవితాల్లో కూడా ఏదైనా అలాంటి ఆధిక్య దేవుడిస్తే దాన్ని మనస్ఫూర్తిగా ముందుకెళ్ళటమే, దాన్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా అపొస్తలుల 5:12 వారందరూ ఏక మనస్కులై పనిచేయుచుండిరి. తర్వాత 2:46 దేవుని స్తుతించుచు దేవుని దయ పొందుచుండిరి. అపొస్తలుల 2:4 వారు అందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడిరి. చూడండి ఎంత గొప్ప మర్మం ఇక్కడ దాగి ఉందో. కనుక అక్కడ ఉన్నటువంటి పని, అలానే సంఘంలో ఉన్న మనమంతా కూడా ఒకరికొకరు మనం సహకరించుకుంటూ ప్రభు యొక్క కార్యములను మనం కొనసాగించాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుడు ప్రేమస్వరూపి కాబట్టి ఆయన ప్రేమ శాశ్వతమైంది, వాడబారనటువంటిది. కాబట్టి మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకొనుడి అని వ్రాయబడి ఉంటున్న దేవుని వాక్యములో. కనుక మనమంతా కూడా దేవుని వాక్యానుసారంగా జీవించి ఆయన ప్రేమను అందరికి పంచుతూ కలిసి పనిచేస్తూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆ రీతిగా ప్రభు మనల్ని సిద్ధపరచునుగాక. ప్రియమైన తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన వాక్యం కొరకై మీకు స్తోత్రాలు. విన్నవారి హృదయంలో కార్యం జరిగించి మేలు కొరకై జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాలన్నిటిని దీవించండి, బలహీనుల్ని దీవించండి, బలపరచండి. వ్యాధిగ్రస్తులకు స్వస్థ అనుగ్రహించండి. గర్భిణీశీలకు మంచి కానుపు దయచేయండి. మంజుల నేహాగ్రేసును దీవించండి, కానుపు కొరకు సిద్ధపరచండి. క్షేమకరమైన ప్రసవాన్ని అనుగ్రహించండి. జెన్నిఫర్ కొరకు, తబిత కొరకు, ఇంకా నాయన బిడ్డలు వివాహముల కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు, అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. తగిన వధువులను మీరు అనుగ్రహించండి. చిన్నబిడ్డ తల్లుల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. మరి సంధ్యా కొరకు, పాపకు మంచి ఆరోగ్యం దయచేయండి. వ్యూలా కొరకు ప్రార్థిస్తున్నాం, బాబుకు మంచి ఆరోగ్యం దయచేయండి. ఇంకా తండ్రి మీకు స్తోత్రాలు. శోభ కొరకు ప్రార్థిస్తున్నాం, బాబుకు మంచి ఆరోగ్యం దయచేయండి. కుటుంబాలన్నింటినీ దీవించండి. స్పాండిలైటిస్, ఆర్థరైటిస్, గుండె సమస్యలు, చర్మవ్యాధులు, మూత్రపిండ వ్యాధులు, కిడ్నీ సమస్యలు, బ్రెయిన్ సమస్యలతో బాధపడుతున్న బిడ్డలందరినీ దర్శించి స్వస్థ అనుగ్రహించండి. 10th ఇంటర్ డిగ్రీ, బీటెక్, ఎంటెక్, నర్సింగ్, బీఎస్సీ నర్సింగ్, అనేక కోర్సులు చేస్తున్న వారు యేసు నామంలో ప్రమోట్ అవునుగాక. ఈ సంవత్సరం నేను ఎగ్జామ్స్ ఏమి లేకుండా నేను ప్రభుత్వం వారు ప్రమోట్ చేయనట్లు మీరే సహాయం చేయమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పచెప్తూ యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం మనందరికీ, సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైనను గాక. ఆమెన్. ఆమెన్. అందరికి ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.